నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ కావలి కాలువ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాన్ని సోమశిల ఎస్సీ రమణారెడ్డి పరిశీలించారు. కావలి కాలువ అధికారిక ఆయకట్టు రైతులకు నీటి తరలింపు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని అధికారులతో చర్చించారు. ఎస్సీ కావలి కాలువ వద్దకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని జలదంకి మండలం చినకరాక వేములపాడు కోదండరామపురం గ్రామాలకు చెందిన రైతులు కావలి కాలువ వద్దకు చేరుకున్నారు. తమ పొలాలకు సాగునీరు సక్రమంగా అందక ఎండిపోతున్నాయని ఎస్సీకి విన్నవించారు. ఇబ్బందులు లేకుండా సాగునీరు అందిస్తామని ఎస్సీ రైతులకు హామీ ఇచ్చారు. కావలి కాలువ కింద పండించే అధికారిక ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కావలి కాలువ ఆయకట్టు పరిధిలో మోటార్ల ద్వారా పండించే రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు. మరి రబీలో రెండో పంటలో వద్దని చెప్తే కూడా మరి అడగడం జరిగింది. ఎస్విపిఎంకి 100 కింద 220 మేడండి. 3-4 డేస్ వచ్చేస్తే మనకు కొంచెం కింది వరకు పోతాయి వాటర్. మళ్ళీ ఈ 1 వీక్ ఏంటంటే ఇది తగ్గిపోతాయి, పెద్ద డిమాండ్ ఉండదు కూడా మనకు. అంటే ప్రధానంగా ఇప్పుడు 1 కిలోమీటర్ నుంచి చెప్పండి సార్. 200 పైన పోతుంది వాటర్. ఈరోజు మార్నింగ్ వచ్చిన రీడింగ్ ప్రకారం వాళ్ళు 200-220 తక్కువ లేకుండా వాళ్ళకి సరిపోతుంది. చామదల కాలువకు వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ మన ఈ మోటార్లు అయితే కెనాల్ అంటే వేసుకున్నారు వాళ్ళు కూడా ఒక 2-3 రోజులు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే కింద వాటర్ పోవాలి, ఎవరు కూడా వేయద్దండి అక్కడ వాటర్. మోటార్లు కానీ ఎవరు కూడా రన్ చేయద్దండి దయచేసి, ఎందుకంటే కిందకి వాటర్ రావడం లేదు అది. కాబట్టి ఎవరు కూడా మోటార్లు మీరు ఆన్ చేయద్దండి. కొంత వరకు మెయింటైన్ చేస్తాం కంటిన్యూగా, ఎక్కడ కూడా ఎండిపోకుండా. మన ఉన్న ఐఏబి మీటింగ్ ప్రకారం పెట్టిన దాని ప్రకారం ఉన్న ఆయకట్టుకంతా వాటర్ ఇచ్చేస్తాం, ప్రాబ్లం లేదు. ఇంకా ఏదైనా అవసరం ఉంటే సోమశిల్లో కూడా కొంచెం వాటర్ తీసుకొని చేసేస్తాం. సార్ ఆల్రెడీ అలొకేషన్ అయిపోయిందని చెప్తున్నారంటే సార్, మనకి అలొకేషన్ అవన్నీ వద్దు మీకు. మేము ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని మేము చేసేస్తాం. అటు ఓవరాల్ తీసుకుంటాం అలొకేషన్ కూడా మనం కూడా చెప్తున్నారంట. ఒక చోట తగ్గుతుంది, ఒక చోట పెరుగుతుంది, అట్లా చేసేసుకుని అడ్జస్ట్ చేసుకుంటుంది. రైతులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేస్తాం. 180 రావాలి సార్, 180 ఇస్తే కానీ మా బాబు 160 ఇస్తే అసలు మా అనవసరం. కోదండరాంపురం ఈ 2 పంచాయతీలకి గత 15 రోజుల నుంచి వర్షాలు పడ్డానికి నీళ్ళు అయితే లేవు. వర్ష పైరంతా ఎండిపోయింది. కావాలంటే వాట్సాప్లో మీకు పెట్టమని పెడతాం. ఈ విధంగా వాళ్ళు 450 క్యూసెక్లు అని వాళ్ళు చెప్తున్నారు. 650 క్యూసెక్లు ఇస్తామన్నారు. మీకు సమస్య తీరిందాక నీళ్లు చివరిదాకా నడిపి తర్వాత కొంచెం తగ్గిస్తామన్నారు. మాకు దానివల్ల మాకు సమస్య ఏం లేదు, చివరిదాకా నడిపితే తర్వాత వస్తూ ఉంటాయి. అది మా పరిస్థితి. ఎస్సీ గారు చెప్పారన్నమాట. ఎస్సీ గారు చెప్పారన్నమాట. హలో.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి